నీళ్లు సైన్స్ టాక్స్ ద్వారా అందరికీ స్వాగతం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రారంభిస్తున్నటువంటి కెరీర్ గైడెన్స్ వీక్కి స్వాగతం చెప్తున్నాను. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఒక వారం రోజుల పాటు కెరీర్ గైడెన్స్ పైన మనకి వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. షెడ్యూల్ని గమనించి చూద్దాం. సో 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలని నిర్వహించమని ఆదేశించి ఉన్నారు. ముఖ్యంగా 14వ తేదీ మొదట మనకి ఇవ్వబడినటువంటి ఫామ్ ద్వారా ప్రీ టెస్ట్ నిర్వహించాలి. అదేవిధంగా కుటుంబంలోని ఫ్యామిలీ మెంబర్స్ యొక్క కెరీర్స్, వాళ్ళు ఏ వృత్తి చేస్తున్నారు అనేదాన్ని గుర్తించగలమని చెప్పాలి. అదేవిధంగా విద్యార్థులకి ఈ దశలో ఎవరు రోల్ మోడల్గా ఉన్నారో గ్రహించి వారి గురించి రాయమని చెప్పడం కూడా జరుగుతుంది. ఇందుకోసం ఒక సర్వే పద్ధతి మరియు కెరీర్ పోర్టల్ యొక్క హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ని కూడా మనం ఇందుకు ఉపయోగించుకోవచ్చు. ఇలా వారం రోజుల తర్వాత 19వ తేదీ అంటే చివరి రోజు కెరీర్ డేని సెలబ్రేషన్ చేయవలసి ఉంటుంది. మార్నింగ్లో ఎస్సే రైటింగు, ఎలక్యూషను, వొకేషనల్ డ్రెస్అప్ అంటే వివిధ వృత్తులను తెలియపరుస్తూ, వారికి ఇష్టమైనటువంటి వృత్తులను తెలియపరుస్తూ డ్రెస్అప్ అవ్వడం, మై కెరీర్ మై చాయిస్ 2 నిమిషాల వీడియోని ప్రదర్శింపజేయడం కూడా చేయాలి. ఈవినింగ్ సెషన్లో ఎవరైనా పాఠశాల ప్రాంతంలో మంచి కెరీర్ని సంపాదించినటువంటి వారి ద్వారా ఒక ఇంటరాక్టివ్ సెషన్ని, ఒక లెక్చర్ని ఇప్పించాలి. అదేవిధంగా విద్యార్థులు కూడా తమ యొక్క కెరీరు ఎలా చేసుకోవాలనుకుంటున్నారో మాట్లాడించాలి. అదేవిధంగా కెరీర్ పోర్టల్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఉపాధ్యాయులు చెప్పాలి. అదేవిధంగా వారి యొక్క వృత్తిలో ఎలా వాళ్ళు ఎదిగారని కూడా ఉపాధ్యాయులు చెప్పవచ్చు. ఆ రోజు ఒక పండగ వాతావరణాన్ని సృష్టించి డిస్ప్లేయింగ్ బోర్డ్స్ అండ్ పోస్టర్స్, యాక్టివిటీ బుక్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించవలసినట్టు ఉంటుంది. డే 1 యాక్టివిటీ చూద్దాం. డే 1 యాక్టివిటీలో ప్రీ టెస్ట్, దెన్ కెరీర్స్ ఇన్ ద ఫ్యామిలీ, మై రోల్ మోడల్స్ అనేది ముఖ్యమైనటువంటి అంశాలు. విద్యార్థుల కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వరుసగా పేర్కొని, అంటే అమ్మ, నాన్న, అన్న, ఇలాగా కుటుంబ సభ్యులందరిని గురించి రాసుకొని, అంటే వాళ్ళ బాబాయ్, పిన్ని, ఇలాగ వాళ్ళకి తెలిసిన కుటుంబ సభ్యులందరినీ రాసి వాళ్ళు ఏ కెరీర్లో ఉన్నారు, ఏ కెరీర్లో స్థిరపడి ఉన్నారు, డాక్టర్గా ఉన్నారా, పోలీస్, టీచర్, లేదా లాయర్, సైంటిస్టు, వీరితో పాటు మనం రైతును కూడా ఒక వృత్తిగా భావించవలసినటువంటి, ఇదే కాకుండా మిగిలిన చాలా రకాలైనటువంటి కెరీర్స్ వాళ్ళ కుటుంబంలో ఉండవచ్చు. సో అంటే కార్పెంటర్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, సో ఇవన్నీ కూడా వృత్తులే. చిన్న చిన్న స్మాల్ స్కేల్లో పనిచేసినటువంటి వృత్తులు అయినా కానీ అది ఒక కెరీర్గా వాళ్ళు చేస్తుంటారు కాబట్టి వాటిని అన్నింటిని కూడా మనము ఈ డ్రాయించవలసి ఉంటుంది. మై రోల్ మోడల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది, ఎందుకంటే 9వ 10వ తరగతి విద్యార్థులు టీనేజ్లో ఉంటారు కాబట్టి వారికి తప్పకుండా రోల్ మోడల్స్ ఉంటారు. ఇంకా వారిని ఐడియల్ హీ ఆర్ షీ అని కూడా మనము పేర్కొనవచ్చు. ఆ దశలో చాలా వరకు వాళ్ళ రోల్ మోడల్ వాళ్ళ ఫాదర్ ఉంటారు, లేదా టీచర్ ఉంటారు. సో కాబట్టి వాళ్ళ ఫాదర్ని రోల్ మోడల్గా ఎంచుకుంటే ఎందుకు ఎంచుకున్నారు, అతనిలో ఉన్న లక్షణాలు ఏంటి, అదేవిధంగా వాళ్ళ టీచర్ని రోల్ మోడల్గా ఎంచుకుంటే దాంట్లో ఆ టీచర్లో వారికి నచ్చినటువంటి లక్షణాలు ఏంటి, ఇలాంటి అంశాలను కూడా మనం వారికి వివరించవలసి ఉంటుంది. అసలు రోల్ మోడల్ అంటే ఏంటి అనేదాన్ని కూడా వాళ్ళకి నేర్పించాల్సి ఉంటుంది. ఎవరిని మనము రోల్ మోడల్గా ఎంచుకోవాలి అనేది కూడా చూడాలి. ఉదాహరణకి ఒక బడా పరిశ్రమకువేత్త ఉంటారు, ఫోర్బ్స్ జాబితాలో 10వ స్థానంలో ఉంటాడు, అతని రోల్ మోడలా, లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం, సుస్థిరమైనటువంటి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతాల్లోనో, లేదా అన్ప్రివిలేజ్డ్ ప్రాంతాల్లోనో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళని రోల్ మోడల్గా తీసుకోవాలా, అదేవిధంగా బాగా చదువుకొని అంటే ఎక్కువ మార్కులు తెచ్చుకొని వారి కోసం వారు పనిచేసుకునే వారిని రోల్ మోడల్గా ఎంచుకోవాలా, తక్కువ చదువుకున్నప్పటికీ ఇతరుల కోసం, సమాజం కోసం, పర్యావరణం కోసం పనిచేస్తున్నటువంటి వారిని రోల్ మోడల్గా ఎంచుకోవాలా అనేదాన్ని కూడా ఉపాధ్యాయులు దగ్గరుండి వివరించవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ రోల్ మోడల్ అనేది ఆ ఏజ్లో బీజం పడుతుంది కాబట్టి. రోల్ మోడల్స్ ఎలాగుంటారు అంటే మోటివేట్ చేసేవాళ్ళు, మోటివేషన్ ఇస్తారు, తర్వాత అడ్వైస్ చేస్తారు, సలహాలు ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. వాళ్ళ యొక్క అడ్వైజ్ మనకు ఒక్కొక్కసారి పనిచేస్తుంది. ఉదాహరణకి బిల్ గేట్స్ గారు ఏం చెప్తారంటే, పుట్టుకతో, పేదరికంతో పుట్టడం అనేది నీ తప్పు కాదు, పేదరికంతో మరణించడం అనేది నీ తప్పు అంటారు. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు, కలలు కను, ఆ కలల్ని సాకారం చేసుకో అని చెప్తారు. సో ఇలాంటి అడ్వైజెస్, ఇలాంటి సలహాలు వాళ్ళకి మోటివేషన్గా ఉపయోగపడతాయి.
అదేవిధంగా విజయం సాధించిన వాళ్ళు, సక్సెస్ సాధించిన వాళ్ళు, అదేవిధంగా డైరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే ఈ రోల్ మోడల్ డైరెక్షన్స్ ఇస్తుంది, నీ ఈ వేలో వెళ్ళాలి, నువ్వు ఏ వేలో వెళ్ళకూడదు అనేదాన్ని ఇస్తుంది. అదేలాగా రోల్ మోడల్ కోచింగ్ కూడ మనకు ఉపయోగపడుతుంది. తర్వాత ఒక బిగ్ సపోర్ట్ అనమాట. ఒక రోల్ మోడల్గా తీసుకుంటే నేను ఆయనలాగా ఎదగాలి లేదా ఆమెలాగా ఎదగాలి అనుకోవడం అనేది ఒక సపోర్ట్ని ఇస్తుంది. గోల్ని నిర్ణయించబడుతుంది, లక్ష్యాన్ని చేరుకున్న దానికి ప్రయత్నం చేయబడుతుంటుంది. దీనికి తగినటువంటి శిక్షణ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది రోల్ మోడల్లో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు: మోటివేషను, అడ్వైజు, సక్సెస్, డైరెక్షను, కోచింగు, సపోర్టు, గోలు అండ్ ట్రైనింగ్. సైడ్లో ఉన్నవాళ్ళు సైంటిస్టులు, విక్రమ్ సారాభాయ్ గారు, రాకేష్ శర్మ గారు, సివి రామన్ గారు అండ్ మాన్యులు శ్రీ అబ్దుల్ కలాం గారు. సో పక్కన ఉన్న వారందరూ కూడా పొలిటీషియన్స్. కానీ ఈ పొలిటీషియన్స్ విదేశాల్లో స్థిరపడి అక్కడ పాలిటిక్స్లో ఎదిగినటువంటి వారు. అంటే నేటి యువత పాలిటిక్స్ వైపు చాలా తక్కువ వస్తుంది. అంటే ఇంటర్ అయిన తర్వాత ఏ ఇంజనీరింగో మెడికల్లో చదివి వారి వారి వృత్తిలో స్థిరపడిపోతున్నారు. అలా కాకుండా ఒక పొలిటీషియన్గా మారితే, ఒక మంచి పొలిటీషియన్గా మారితే మొత్తం సమాజానికి మేలు చేసే అంశాలను ఎన్నింటిని మనము చేయవచ్చు. సో ఆ విధంగా మంచి పొలిటీషియన్ అనేది కూడా ఒక కెరీర్. ఒక మంచి పొలిటీషియన్గా మారడం అనేది ఒక లక్ష్యంగా చేసుకొని మనము పనిచేయవచ్చు. నిజమే మీరు అన్నట్టు రాజకీయము బాగలేదు, మంచి పొలిటీషియన్ అనే వాళ్ళు ఉండరు అని చెప్పడానికి వీలు లేదు. ఇప్పుడు కూడా మనం చాలామందిని చూస్తుంటాం. అలాంటి ఒక పొలిటీషియన్ కూడా ఒక కెరీర్గా ఎంచుకోమని విద్యార్థులకి చెప్పవచ్చు. సినిమా యాక్టర్స్, తర్వాత రైతు, తర్వాత శాస్త్రవేత్త, తర్వాత కళారంగంలో ఉన్నటువంటి నటులు. సో శాస్త్రవేత్తలు, రైతులు వీరిద్దరు కూడా చాలా ముఖ్యమైనటువంటి వనరులు మనకి. సో వాళ్ళిద్దరూ తగ్గిపోతున్నారు రాను రాను. అంటే ఏదైతే టెక్నాలజీ ఉందో టెక్నాలజీని గ్రహించి తొందరగా ముందుకెళ్ళిపోతున్నారు, కానీ శాస్త్రవేత్తగా నిరంతర పరిశోధన చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు. అదేవిధంగా రైతులు తగ్గిపోతున్నారు. వీరు క్రియేటర్స్. సో రోడ్ మోడల్స్లో నేటి తరానికి 21వ శతాబ్దానికి అత్యంత ముఖ్యమైనటువంటి వారు ఈ క్రియేటర్స్. వీరు వారసత్వంగా సంపాదించిన సంపద చాలా తక్కువ. ఏ కొద్దిమందికో వారసత్వ సంపద అనేది ఉంది, మిగిలినంతా కూడా వాళ్ళ యొక్క జస్ట్ నాలెడ్జ్ బేస్ చేసుకొని, ఒక ఐడియా బేస్ చేసుకొని వారు సంపాదించుకున్న వాళ్ళే. అమెజాన్ సీఈఓ గారు కానీ, మార్క్ జుకర్బర్గ్, జాన్ కౌమ్, అలీబాబా, జాక్మా, సెర్జీ బ్రిన్ అన్న, లారీ ఫేస్, బిల్ గేట్స్, సారీ స్టీవ్ జాబ్స్, ఎలన్ మస్క్, వీళ్ళందరూ కూడా క్రియేటర్స్, కానీ నూతన అంశాలని క్రియేట్ చేసినటువంటి వారు. సో వీరు నేటి 21వ శతాబ్దంలోని విద్యార్థులకి ప్రధానమైనటువంటి రోల్ మోడల్స్. వారి యొక్క చరిత్రను చెప్పడం, వారి గురించి చెప్పడం, వాళ్ళు చేసినటువంటి సాధనల గురించి చెప్పడం, మనం ముందుగా ప్రిపేర్ అయ్యి వాళ్ళ గురించి చెప్పడం ద్వారా, అంటే మనం 19వ తేదీకి టీచర్ టాక్ ఉంది కాబట్టి ఆ రోజు మనం ముందుగా ప్రిపేర్ అయ్యి వీళ్ళందరి యొక్క జీవిత చరిత్రని చేయడం, వీరి యొక్క చేసిన పనులని పోస్టర్స్ రూపంలో ప్రదర్శించడం కూడా ముఖ్యంగా చేయాల్సినటువంటి కెరీర్ వీక్లో మొదటి రోజు యొక్క మనం చేయవలసినటువంటి పనులు. ప్రీ టెస్ట్ పెడతాము, ఆ ప్రీ టెస్ట్ మనకు తెలుస్తుంది విద్యార్థి యొక్క ఇదేంటని. వారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కెరీర్స్ని మనము రాయమని, నిర్ణయించమని చెప్తాము. తర్వాత కొంతమంది రోల్ మోడల్స్ని మనము వాళ్ళకి పరిచయం చేసి, వాళ్ళ రోల్ మోడల్ ఎవరో అడిగి, సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మిగిలిన వారికి షేర్ చేసి కెరీర్ ప్లాన్ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను.